నువ్వు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నావంటే దానికి నువ్వు నీ పనులు నీ ఆలోచన విధానం నువ్వు వ్యవహరించే తీరే కారణం. నువ్వు ఏ స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నావో ఏ స్థాయి చాలు అని భావిస్తున్నావో ఆ స్థాయిలోనూ ఉండిపోతావు. అది ప్రకృతి సహజమైన సిద్ధాంతం. ఇక్కడ కోరుకోవడం అనేది మనస వాచ కర్మన జరిగేది మాత్రమే ప్రభావితమవుతుంది. ఉదాహరణకి నువ్వు పెద్ద సినిమా హీరో కావాలనుకోవచ్చు, కానీ ప్రస్తుతం నువ్వేం చేస్తున్నావు, నీ కోరిక నెరవేర్చుకోవడానికి నువ్వు చేసే పనికి ఏమైనా సంబంధం ఉందా, కోరిక దిశగా నీ ప్రయత్నాలు సాగుతున్నాయా, నువ్వు చేస్తున్న దానికి నీ కోరికకు సంబంధం లేనప్పుడు మాత్రం నీ కోరికలో నిజాయితీ లేదు అనవలసి వస్తుంది. అలాగే రకరకాల కోరికలు ఆశయాలు ఉండి ఉండవచ్చు, వాటిని నెరవేర్చుకోవడానికి నీ మనస్సుని శరీరాన్ని సన్నద్ధం చేసినప్పుడు మాత్రమే ఆ కోరిక నెరవేరడానికి మార్గం ఏర్పడుతుంది. ఉదాహరణకి నువ్వు పెద్ద ఆఫీస్లో గుమస్తాగానో లేదా ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటానో నీకన్నా పై స్థాయిలో ఉన్నవారినో లేదా ఇతరులను చూసి స్ఫూర్తి పొంది నేను అంతటి వాడిని కావాలి అనుకుంటావు, అంతవరకు ఓకే. కానీ ఆ స్థాయిని చేరడానికి నువ్వేం చేస్తున్నావు, ఎంత కష్టపడుతున్నావు, ఎన్నాళ్ళకు చేరగలనని భావిస్తున్నావు, అసలు అనుకున్నది సాధించేంతవరకు మడమ తిప్పేది లేదు అని గట్టిగా నిర్ణయించుకున్నావా? ఇది ఇలా సాగాలి నీ ఆలోచన విధానాలు. నువ్వు కావాలి అనుకున్నది సాధించాలి అనుకున్నది సాధించే ప్రయత్నంలో నువ్వు వ్యవహరించే తీరు, నీ ఆలోచన విధానం, నీ పనులు మాత్రమే నీ విజయానికి కారణాలవుతాయి. అవి ఎంత ఉన్నతంగా ఉంటే అంతగా విజయం సాధిస్తావు. ఇక్కడ ఇంకో కీలకమైన విషయం కూడా ఉంది, నీ అపజయానికి కూడా అవే కారణాలు. కార్యనిర్వహణపై స్వామి వివేకానంద గారు చెప్పిన అద్భుతమైన మాట మీకోసం, నువ్వు ఏమి చేసినా నీ మనస్సుని నీ సర్వశక్తిని దానిపై కేంద్రీకరించు, అప్పుడే ఆ పనిని సక్రమంగా చేయగలుగుతావు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా తెలుగు రహస్యం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.